హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు మన వీడియో వచ్చి నేను అల్లం మిరియాల రసం పెట్టాను. ఇప్పుడు మన వాతావరణానికి జలుబులు అలాగే దగ్గు గొంతు ఇన్ఫెక్షన్లు అవి వస్తుంటాయి కదా, అలాంటిటికి చాలా బాగా పనిచేస్తుంది ఇది రసం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తానో చూసే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ వస్తాయి. ఈ రసం మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, అలాగే నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ రసం కోసం ముందుగా మనం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చా దంచి పక్కన పెట్టుకుందాం. ఇలాగ కొంచెం దంచి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 స్పూన్ మెంతులు, అలాగే 1/4 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి వేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచాం కదా, అవి కూడా వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇవి కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 కరివేపాకు రెమ్మలు కాళ్ళతో సహా వేస్తాను నేను. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. మనకి ఎంత చారు అయితే అవసరం అవుతుందో దానికి తగ్గట్టు చింతపండు రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ, ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ మిరియాల పౌడర్ వేస్తాను, అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దీన్ని పూర్తిగా మరిగేంత వరకు మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఇదిగోండి, ఇది మరిగిన తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకుందాం. ఇందులో మనకి రసం అయితే మరిగిపోయింది, చూసారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం. ఇప్పుడు మామూలుగా శీతాకాలం మనకి కొంచెం గొంతు ఇన్ఫెక్షన్లు అలాగే జలుబు చేయడం అవి ఎక్కువగా ఉంటాయి కదా, కొంత నొప్పి చేయడం అలాంటిట్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం వేడివేడిగా ఈ రసం తాగేసి అంత రుచిగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేడి వేడి అల్లం మిరియాల రసం రెడీ అయిపోయింది.